యాంకర్ పార్ట్ 3. అప్పులో వాళ్ల వేధింపులు అవమానాలకు గురై ఆత్మహత్య పాల్పడిన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన నూతలపాటి సురేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సురేష్ మరణానికి కారణమైన సుకేష్ ని అరెస్టు చేసి అతని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వద్ద రజక వృత్తిదారుల సంఘం నాయకులు బంధువులు డిమాండ్ చేశారు. ఆయన తొక్కా పట్టుకొని బయటికి ఈడ్చుకుని వచ్చి నోటికి చెప్పరాని మాటలతో అసభ్య పరిచయాలతో సూచించి కొట్టినందువల్ల సురేష్ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని బాబోయి వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మరణానికి కారణమైన సుఖేష్ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఉన్నాం. సుఖేష్ అని ఆయన గత నెల రోజులుగా 4-5 పర్యాయాలు పదే పదే సురేష్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబీకుల ముందు సురేష్ని అవమానపరిచి తిట్టి ఏది ఏమైనా తక్షణమే వాటికి చెల్లించకపోతే మీ అంతు చూస్తామని బెదిరించినందువల్ల సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందువల్ల ఉన్నతాధికారులు వెంటనే దొంగతనం చేసుకుని సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని సుఖేష్ని అతని అనుచరుల్ని తక్షణం అరెస్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రజక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంది. కలెక్టర్ గారిని ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా మేము కోరుతూ ఉన్నాం. సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. అరెస్టు చేయాలి సుఖేష్ వెంటనే, అరెస్టు చేయాలి సుఖేష్ వెంటనే, అరెస్టు చేయాలి సుఖేష్ వెంటనే, అరెస్టు చేయాలి సురేష్ కుటుంబానికి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.